సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రభుత్వం, దాని గురించి మాట్లాడమన్నా. బీసీ సోదరులకు ఎందుకు విదేశీ విద్య కట్ చేసింది? పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ ఎందుకు కట్ చేసింది? బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎందుకు కట్ చేసింది? కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క కమ్యూనిటీ భవనం కూడా పూర్తి చేయలేదండి. 80% పనులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేశాం, మిగిలిన 20% పనులు కూడా పూర్తి చేయలేదు ప్రభుత్వం. నేను అనేక సెల్ఫీలు కూడా దిగి చూపించా పాదయాత్రలో. మళ్ళీ వీళ్ళెట్లా క్లెయిమ్ చేస్తారండి న్యాయం చేశామని? నేనేం చెప్పాను, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేరు నేను రాసుకున్నాను. 1, వాళ్ళపైన రేపు జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటాం. ఇది మేము చెప్పా. ఓకే, సో ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించా? నేను సూటిగా అడుగుతున్నా. అంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయలేదని నేను ఒప్పుకోవాలండి. ఓకే, రేపు ఒక పని చేద్దాం, సిఐడి వాళ్ళని స్క్రిప్ట్ పంపించమనండి, నేను చదువుతా. ఎందుకు ఈ గోళ? మొత్తం మేధావులు ఉన్నారు కదా, రఘురామరెడ్డి, వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కదా, సీతారామాంజనేయులు, సజ్జల, వాళ్ళే కూర్చొని స్క్రిప్ట్ రాసి పంపించమనండి. నో ప్రాబ్లం, నేను అదే చదువుతా. ఎందుకు ఈ గోళంతా? అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా మాకు? ఒక పక్కనేమో నా నన్ను పిలిచారు 2 రోజులు ఇన్వెస్టిగేషన్, చివరికి ఏం లేదని వాళ్ళకి అర్థమైంది. నేను వాస్తవాలు చెప్పాను, దాంట్లో తప్పేంటి? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు మేము వదిలిపెట్టామని చెప్పాను. దానికి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నాను. అంటే అధికారులు ఒప్పుకుంటున్నారా చట్టాన్ని ఉల్లంఘించారని? ఇదే రఘురామరెడ్డి, సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా మేము చట్టాన్ని ఉల్లంఘించాం, అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్? ఇంతగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలంట. చూడండి ఎట్లా బెదిరిస్తున్నా. అంటే ఈ ప్రభుత్వం పైన మేము చేస్తున్న పోరాటం తప్ప, ఒక ముఖ్యమంత్రి మెంటలోడు కనుక సైకో అంటాం మేము తప్ప? అంటే వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తే మేము చదవాలా? అంటే అమర్నాథ్ గౌడ్ అక్కని మేము చదివిస్తున్నాం, మేము చేసిన నేరం అది? ఎట్లా కుదురుతుందండి? నేను వాస్తవాలు మాట్లాడు, నేను దానికి ఇప్పుడు కూడా కట్టుబడిన. ఎర్రబుక్లో ఎవరు పేర్లు ఉన్నాయని వాళ్ళకి తెలుసండి. అంటే వాళ్ళు చట్టం ఉల్లంఘించామని రఘురామరెడ్డి, సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా? స్ట్రైట్ క్వశ్చన్ టు దెమ్. వెనకాల కూర్చుని వీళ్ళిద్దరూ చాలా తెలివైన ఆఫీసర్లండి, కింద వాళ్ళందరినీ బలిపశువులు చేస్తున్నారు. చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళిద్దరు చేస్తారు, ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంత భయపడుతున్నారు? తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు, అవును జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది, వాట్ ఈస్ దర్? అక్కడ నిరూపించుకోమని, లేదు సార్ మేము తప్పు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పేరు పెట్టారు, నేను ఎక్కడ చెప్పాను? ఎందుకంత భయపడుతున్నారు వాళ్ళు? తప్పు చేసిన అధికారులు భయపడతారు, సింపుల్. వాళ్ళు తప్పు చేశారు లేదు వాళ్ళు తేల్చుకోమని. మీరే ప్రచారం చేస్తున్నారండి, మీరే ప్రచారం చేస్తున్నారు. నేను ఎక్కడ ప్రచారం చేయలేదు, నేను ఎక్కడ చెప్పలేదు, నేను ఎవరిని కలవలేదు. నేను ఎవరిని కలవలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు. నా దృష్టికోతే రాలేదు, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అంటే అది మంగళగిరిలో పాపం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కనీసం ఎన్నికలు కూడా ఈ ప్రభుత్వాలు జరపలేదు. సో అటు పక్కన అది జరగలేదు. ఎమ్మెల్యే గారేమో ఇప్పుడు ఇంకా ఈ పార్టీ ఉండదని ఆయన డిసైడ్ అయిపోయి ఆయన కూడా వదిలేశారు. దానివల్ల తీవ్రంగా ఇబ్బంది పడేది ప్రజలు, మా మంగళగిరి ప్రజలు. సో ఇంకా 3 నెలలే కదా ఈ ప్రభుత్వం టైం, డెడ్ లైన్ దగ్గర పడుతుంది. ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్తాం ఖాయం. తప్పనిసరిగా మళ్ళీ గతంలో ఏదైతే హామీలు మంగళగిరికి ఇచ్చిందో దానికి నేను కట్టుబడిన మంగళగిరిని అభివృద్ధి చేస్తా.
అభ్యర్థులని ఎవరు చెప్పారు? ఇన్ఛార్జ్ అన్నారు స్వామి. ఇన్ఛార్జ్లు అభ్యర్థులు అంటే మాకు 170 మంది ఇన్ఛార్జ్లు ఆల్రెడీ ఉన్నారు. సో ఇన్ఛార్జ్లు మీరు అభ్యర్థులు అంటే ఎట్లా? ఇంకో మాట అడుగుతున్నా, ఇప్పుడు ఒకడింట్లో చెత్త ఉందండి, ఇప్పుడు నా ఇంట్లో చెత్త ఉంది, ఆ చెత్త తీసుకుని వేరే ఇంటి మా పక్కన ఇంటి ముందు లేస్తే అది బంగారం అవుదు కదా స్వామి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా వాళ్ళ మంత్రి గారు చిలకలూరుపేటలో చెత్త అని తేల్చేశాడు, మంత్రి గారే చెత్త అన్నాడు, అంతే కదా దాని అర్థం? ఆమెను తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో వేస్తే బంగారం అవుదు కదా. అంటే అక్కడ చేసిన తప్పులు ఇక్కడికి వస్తే ప్రజలు గుర్తుండదా? ప్రజలు గమనించారా? అంత అద్భుతమైన అభివృద్ధి, అంత అద్భుతమైన క్యాండిడేట్ అయితే అక్కడనే పెట్టాలి కదా, చిలకలూరులో పెట్టి గెలిపించుకోవాలి కదా. అంత బాగా చేసి ఉంటే, ప్రభుత్వానికి అంత వే ఉంటే, వైనాట్ 175 అంటే అక్కడనే పెట్టుకోవాలి కదండి. అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అది ఎట్ట కుదురుతుంది? సో ఒకరి చెత్త ఇంకొకరి ఇంత ముందు వేస్తే బంగారం కానే కాదు, చెత్త చెత్తే. అన్న వాస్తవాలు మీ నాకన్నా మీకే బాగా తెలుసు. శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ, అటు పక్కన పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో కూడా పెద్ద ఎత్తున బీసీలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. టీటీడీ చైర్పర్సన్ చేసింది బీసీలకే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. తుడా చైర్పర్సన్ చేసింది తెలుగుదేశం పార్టీ. అనేక కీలకమైన పదవులు మేము బీసీ సోదరులకే ఇచ్చాం. ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరో మీ నాకన్నా మీకే బాగా తెలుసు. 2 టర్మ్స్ ఏ సామాజిక వర్గానికి ఇచ్చారో నాకన్నా మీకే బాగా తెలుసు. ఈ వాస్తవాలను చర్చించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడో చెప్పా. నిన్న మన కొల్లు రవీంద్ర గారు కూడా ఛాలెంజ్ చేశారు మంత్రి గారు, మిమ్మల్ని మంత్రి గారు ఎందుకు రాలా అడుగుతున్నా, మంత్రిని ఎందుకు రాలా? పాపం అంగన్వాడీ వాళ్ళు వాళ్ళని గైరవ్ చేశారు, అందుకే భయపడిపోయాడు బయటకు వచ్చేదాన్ని, ఇంట్లో పడుకున్నాడు మంత్రి. అది పరిస్థితి. అంటాం కాదండి, అది పంపించారు, ట్వీట్ కూడా చేశా. అది నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఏంటి వచ్చిందని నేను చెప్పా అంతే. జనరల్గా ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ కోడ్ అంటే ఎలక్షన్స్ స్కెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత అభ్యర్థులను అనౌన్స్ చేస్తూ జరుగుతుంది. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా మెజారిటీ క్యాండిడేట్స్ అట్లనే అనౌన్స్ చేస్తారు. వైకాపా కూడా అంతే, గతంలో వైకాపా అంతే, కాంగ్రెస్ అంతే, ఇతర పార్టీలు కూడా అంతే. సో మా పార్టీ పరంగా ఇంటర్నల్గా కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పేశారు, మీరు అభ్యర్థులు మీరు వెళ్ళి పనిచేసుకొని జాగ్రత్త.